హలో, గుడ్ మార్నింగ్. సో మమ్మీ వాళ్ళతో నెక్స్ట్ డే అన్నమాట ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. సో 6:30కే లేచాము. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఇట్లా మా అక్క వచ్చింది కదా, నేను వడియాలు పెట్టుకోలేదు ఈసారి. అంటే ఎవ్రీ టైం కూడా ఏం పెట్టుకోము, లాస్ట్ ఇయర్ మమ్మీ వాళ్ళ ఇంట్లోదే ఉండే. ఒకసారి ఏమో అత్తయ్య వాళ్ళ ఇంట్లో రెసిపీ కోసం వడియాలు చేశాను, అంతే. మా పూన మమ్మీ అయితే చాలా వడియాలు పెడుతుంది. సో ఇట్లా అక్క వచ్చింది కదా, అక్క వడియాలు పెడతావా అక్క అంటే, సరే మా అక్క అక్కడ కోతులు ఎక్కువ వస్తే పెడతావా, నీకు ఇంత నాకు ఇంత అవుతాయని చెప్పేసి మా అక్క వడియాలు పెట్టుకోవడానికి ఒప్పింది అనమాట. సో ఇదేంటంటే, లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు నేను బియ్యం రవ్వ తెచ్చుకున్నాను కదా, సో ఆ రవ్వ అనమాట. సో ఈ బియ్యం రవ్వతోటి వడియాలు చేస్తారు ఈరోజు. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. దాని ఇక్కడ ఏంటంటే, ఇది ఏదో ఒక దాంతో కొలుసుకోవచ్చు మనం. సో ఒక గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పోయాలంట ఈ వడియాలకైతే. రైస్తో చాలామంది పెడతారు కానీ రైస్ అంత మెత్త కావాలి. సో రవ్వతో పెడితే మురుకులు చాలా బాగా వస్తాయి. సో ఇది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. సో బియ్యం నార్మల్గా అట్లా పురుగులు ఉండడం కామన్, సో తీసేసాము. అసలు అందులో ఏం లేవు, మొత్తం జల్లెడ పట్టింది రీసెంట్గానే. సో ఇది ఇంత అయింది, ఇంకా రేపు పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాయి అనమాట. ఊళ్ళో ఏమవుతుందంటే కోతులు ఎక్కువ వస్తున్నాయి. సో కోతులు రావడం వల్ల ఎవరు వడియాలే పెట్టుకోవట్లేదండి ఊళ్ళో. సో పెట్టుకున్న వాటికి కాపలు ఉండాలి, వచ్చినప్పుడు మందకు మంద కోతులు వస్తూ ఉన్నాయి. సో నాకు ఒకటి బెటర్ అనిపించింది మా అక్క వచ్చినప్పుడు ఆడడం. మా పూన అమ్మ వస్తే ఇంకా హ్యాపీగా ఉండదండి. అది వస్తే చాలా రకాల వడియాలు తెలుసు మా పూన అమ్మకి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ చేస్తుంది. సో ఈ అక్క కూడా తెలుసు కానీ అన్నీ తెలియదు అనమాట. సో ఈరోజు అయితే మొత్తంకి అయితే నైట్ నాకు పడుకోవడానికి 2:30 అయిపోయింది. కానీ మేము లేవడం 6:30కి లేచాము. కానీ ఇప్పుడు అన్నీ వాళ్ళకి వచ్చి తొందర పడుకుంటారు, 10:30, 11 పడుకుంటారు. మార్నింగ్ 5కి 6కి లేస్తారు. సో వాళ్ళకు అర్థం కాదనమాట, మేము లేట్గా పడుకుంటాం అంటే తొందరనే పడుకుంటామేమో అనుకుని ఫీల్ అయిపోయి 4:00 7కి లేపి వామా అనిపించింది. సో ఏం చేయలేము, ఇంకా ఎప్పటికీ ఉన్నప్పుడే కదండి ఎంజాయ్ చేసేది. సో శేఖర్ చిన్నోడు వాళ్ళందరూ మంచిగా పడుకున్నారు, నేను వచ్చేసా అనమాట. వచ్చేసి ఈ ప్రాసెస్లో ఉన్నాం. దాని నువ్వులు చాలా పురుగు పట్టింది, నువ్వులు. సో ఇవన్నీ చేయొచ్చు కదా అక్క, కొంచెం నాకు గాలియడం రాదు. ఇప్పుడు అత్తయ్య వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తాయి. సో అత్తయ్యని గాలించమంటే ఈసారి అత్తయ్య చేస్తా అని చెప్పి వేరే డబ్బాలు బిబ్బలతో కూడా కూర్చుంది కదా, సో అది అవ్వలేదు. సో ఈ అక్క కూడా ఏం చేసింది, అన్నీ గాలించలేదు, వేరే కావాల్సినవన్నీ గాలించి పెట్టింది అనమాట. సో తను మా రామక్క, మా కజిన్ సిస్టర్ అండి. ఇంకా ఇంకేంటి విశేషాలు, ఇంకా జూన్ స్టార్ట్ అయిపోయింది, పిల్లల స్కూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కమెంట్లు ఎప్పుడు. నేను ఏంటంటే తీజు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే నేను వెళ్దాము, పూణేకి వెళ్ళొద్దామన్న థాట్లో ఉన్నాను. ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా వెళ్తానండి జూన్ ఫిఫ్టీన్ తర్వాత అనమాట. సో మీ పిల్లలకి స్కూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని నాకు కమెంట్లు చెప్పండి. తేజు కంటే ఇప్పుడేం కాదు, ఇంకేం అప్డేట్ ఇవ్వలే వాళ్ళ స్కూల్ వాళ్ళు. సో చూడాలి, ఈ నైట్ నేను తెప్పించాను అమెజాన్ నుంచి, చాలామంది అడిగారు. సో అమెజాన్ నుంచి తెప్పించానండి, 900 ఎంతలో పడింది దీని కాస్ట్. నేను అప్పుడు వేసుకోలేదు ఎందుకంటే బాగా ఎక్కువ లూజ్గా ఉంటుంది. దాన్ని కుట్లు పెడదామని రమ్మలోకి ఇస్తే వాళ్ళ మిషన్ పాడైపోయింది అనమాట. సో చాలా ఎక్కువ లూజ్గా ఉంటుంది, చాలా హైట్గా ఉంటుందని వేసుకోలే. ఒకసారి నానబెడితే కొంచెం బెటర్గా అయింది, అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రీగా ఉంటుందని వేసుకున్నాను అనమాట. అంటే అన్నీ వాళ్ళ ముందు మనం లాంగ్ టీషర్ట్లు అవన్నీ వేసుకోలేము. మా అన్నయ్యకి నచ్చదు అనమాట, లైక్ మా ఇంట్లో నచ్చదు జీన్స్ ప్యాంట్ కూడా మా ఇంట్లో ఎలా లేకుండా. నా అదృష్టం మా ఆయన మంచి దొరికింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాయ్ పెడతా ఉన్నాను. నాకు ఏంటంటే నేను ఇంత తొందరగా ఎప్పుడు లేవనండి. మార్నింగ్ మా ఇంట్లో దాదాపుగా మా అత్తయ్యో మా ఇంటికి వస్తే ఫస్ట్ అంటే పొద్దున్న లేచేది, కానీ ఇప్పుడు అత్తయ్యో పొద్దున్న లేవదు ఎందుకంటే మేము మా టైమింగే చేంజ్ అండి. సో అత్తయ్యో మాలాగానే లేస్తుంది, పడుకుంటుంది. మేము పెళ్ళాచిలో 7కి లేచేది అనమాట. లేచిన అత్తయ్యకి బోర్ కొడుతుంది ఎందుకంటే పిల్లలతో సహా మేమందరం 8:30 9కి లేస్తాం, ఎందుకంటే పడుకోవడానికే లేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అక్క మేమందరం కూర్చొని చాయ్ తాగినాం, బ్రెడ్ ఉంటే నేను బ్రెడ్ వేసుకున్నాను. అక్క వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని అటుకులు చకినాలు ఇవన్నీ తీసుకొచ్చారు, మీకు చూపించాలిగా చూపిస్తాను నేను. సో తొక్కులు వడియాలు వడియాలు అంటే ఇక్కడ వేసాను అండి. సో తొక్కులు ఆ ఓటి ఓటి తెచ్చిరు. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి చాయ్లో ఖచ్చితంగా ఒక అంచుకైతే ఏదో ఒకటి ఉంటా ఉంటుంది. సో ఇది ఏమైందంటే నా పావు ఉంది కదా, అది అందులో ఇరుక్కుపోయింది. చాలా రోజుల నుంచి మురుకులు బిరుకులు ఏం చేయట్లేదు. సో అది ఈరోజు మా అక్క ఎవరో దాన్ని ఓవర్ నైట్ వాటర్లో నానబెట్టేసి చేయి అని చెప్పేసి అంటేను, అట్లా ట్రై చేశాను, అట్లా రాలేదు. మా అక్క ఈరోజు దీంతో వేసి బాధింది దాని మీద. సో అది ఊసి వచ్చింది, ఇప్పుడు దీంతో వడియాలు చేసేసుకోవచ్చు మా మురుకులు. సో అది సరిగా పనిచేస్తుంది, నేను ఒక స్టీల్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు నా 2 పావులు ఉన్నాయి. సో ఈ వడియాలు చాలా సింపుల్ అండి, ఏం లేదు. 1 గ్లాస్ బియ్యం ఉంటాయి కదా, వాటిని కడిగేసి 1/2 గంట ఆరేసి తర్వాత మిక్సీ పెట్టండి. డైరెక్ట్గా పట్టిన ఏం కాదు. సో కడిగేసి 1/2 గంట ఆరేసి మిక్సీ పడితే రవ్వ మంచిగా అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు పోసి మంచిగా ఉడికించుకోవాలి. అందులో నువ్వులు, కొమ్మ, సాల్ట్ వేసుకోవాలన్నమాట.
వేసుకొని మంచిగా ఉడికించుకున్నాక బంద్ చేసుకోవాలి. సో అది ఉడకడానికి టైం పడుతుంది క్వాంటిటీని బట్టి, అన్నం ఉడికినంత టైం పడుతుంది కదా, అన్నం రవ్వ కదా. సో నూనె వగ్గర ఏం వేయద్దు వడియాల్లో. అన్నం ఏంటంటే అమ్మ కాలు గోరుతీస్తూ ఉన్నాడు, దాని ఇక్కడ చిన్నోడు ఎట్లా చూస్తాడు చూసా, చిన్నోడు ఇందాకెళ్ళేసాడు. మమ్మీ ఏంటంటే దానికి ఏదో పెడితే తింటా ఉండి, టిఫిన్ తింటా ఉండింది. మమ్మీకి ఇడ్లీ పెట్టానండి, అందరికీ ఈరోజు ఇడ్లీ వేస్తాను ఫిక్స్ అయిపోయాను. సో ఇడ్లీ తింటా ఉండింది. మా బుజ్జి బంగారం చూసారు ఎట్లా చూస్తే వాళ్ళ అమ్మమ్మ ఏదో తింటుందని చూస్తూ ఉన్నాడు. చూడండి పిల్లలకి లిటరలీ చిన్నోళ్ళంటే పెద్దవాళ్ళంటే బాగా నచ్చుతుంది, ఎందుకు నచ్చుతో తెలీదు. సో మేబీ నా వాయిస్ చిన్న రావచ్చు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. దాని మమ్మీ చూసారు, మమ్మీ ఇక్కడ ఇడ్లీ తింటావారా 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 అంటే వాడు ఎట్టే వస్తున్నాడు. నిజంగానే వీడు మా అక్క దగ్గరికి ఎక్కువ పోతున్నాడు, లైక్ వాడు అత్తయ్య దగ్గరికి ఎక్కువ పోతున్నాడు. అత్తయ్య అంటే నానమ్మ అనుకోవచ్చు, కానీ వీడికి ఇంకా తెలియదు వీళ్ళు మనోళ్ళు వాళ్ళు మనోళ్ళు కాదు. ఇప్పుడు ఇప్పుడే కొంచెం అర్థమవుతుంది, కానీ నేను లిటరల్లీ ఒకటి అబ్జర్వ్ చేశాను, పిల్లలకి పెద్దవాళ్ళు అంటే కొంచెం ఎక్కువ నస్తాయి, లైక్ ముసలిలాగా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళంటే బాగా ఎక్కువ నస్తూ ఉంటుంది. సో ఇది మన లాస్ట్ టైం మనకు ఒక పరుపు వచ్చింది, ఆ పరుపుకి వచ్చిన కవర్ అన్నమాట, అది కట్ చేయమంటున్నాను అన్నని. ఎందుకంటే ఇంకా దీనిపైన వడియాలు వేయచ్చు. అమ్మా కవర్లో వడియాలు ఎందుకు అక్క అని చాలామంది అనేది, కవర్లోనే వడియాలు బాగా వస్తాయి క్లాత్ కంటే. సో కవర్లోనే వేసుకుంటాం మేము, బెడ్స్ ఆన్ యువర్ చాయిస్. మీరు వడియాలు పెట్టుకోవచ్చు, కవర్లో పెట్టుకోవచ్చు, క్లాత్లో పెట్టుకోవచ్చు, కానీ కవర్లు అయితే మంచిగా వస్తాయండి. సో మనమైతే ఈరోజు ఈ కవర్లో పెట్టబోతున్నాం. సో చిన్నోడు చూసారా, తేజుగా చిన్నోడు శేఖర్ సేమ్ డ్రెస్ అయిపోయింది. తేజు అని వాడిని ఆడిపిస్తూ ఉన్నాడు. మా చిన్నోడు ఇప్పుడు కరెక్ట్గా వాకర్ పైన వచ్చి మా చిన్నోడు ఇప్పుడు కరెక్ట్గా కూర్చుంటా ఉన్నాడు అండి. ఒక డౌట్ అడుగుతా అనుకుంటున్నాను. సో పిల్లలు నార్మల్గా ఏ ఏజ్లో వాకర్లో వేస్తారు? నేను తేజునైతే 7th క్లాస్ అయ్యి 8th పడ్డాక వాకర్లో వేస్తాను. కొంతమంది 6 మంత్స్కి వేస్తారంట. సో ఒక 6 మంత్స్కి వేస్తే పంకాళ్ళు అయితే అదోటి ఇదోటి అంటారు కదా. సో నేను విని 8 మంత్ స్టార్టింగ్లో వేస్తాను అనుకుంటున్నా. 8 మంత్ స్టార్టింగ్ ఇప్పుడు 15 తారీఖు తర్వాత. సో వీళ్ళు పెట్టే వేడా సర్దుకొని బంగ్లా పైకి వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే వడియాలు పెట్టాలి కదా. సో తర్వాత వీళ్ళు ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి, ఎందుకంటే మా అక్కకి చిన్నోడి అన్నప్రాసన జరిగింది కదా ఆ టెంపుల్. మా అక్కకు గుళ్ళు గోపురాలు అంటే బాగా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఆ టెంపుల్కి వెళ్ళాలనుంది. సో అక్కడ తీసుకుపోరా నటిగా అంటే మా అన్న తీసుకుపోతా ఉన్నాడు. సో మా అన్నయ్య పేరు నటరాజ్ అండి. సో ఇక్కడ ఏంటంటే వేస్తూ ఉన్నాం, ఈ కవర్ వేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఫస్ట్ అటు దిక్కేసారు, నేనే అటు దిక్కొద్దు మళ్ళీ వాళ్ళు నీళ్ళు పోస్తే, సారీ ఇటు దిక్కేస్తే నేను వద్దు వాళ్ళు మళ్ళీ నీళ్ళు పోస్తే, ఇది మిర్రర్లో ఉండడం వల్ల నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. మళ్ళీ నీళ్ళు పోస్తే అంత నీళ్ళు వస్తాయక్క అటు దిక్కు వేద్దామని చెప్పేసి అటు వేసాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు ఇష్టం వచ్చాడు నీళ్ళు పోస్తూ ఉన్నారు. సో వడియాలని తడిచిపోతాయని చెప్పాను అనమాట. సో ఇక్కడ మా సెటప్ అనేది రెడీ అయిపోతూ ఉండింది. పిండి తక్కువ అయితే అనుకున్న చాలా ఎక్కువైపోయింది. మా నేనైతే వస్తాను, ఎందుకంటే నాకు ఎందుకో తెలీదు గ్లూకోజ్ ఎక్కడం వల్ల ఏమో నాకు చేతులు బాగా ఎక్కువ నొప్పి వస్తూ ఉంటాయి. సో నేను ఒత్తడం లాంటి పనులు చేయనమాట. సో నేను కాబట్టి ముద్దలు పిసికిస్తాక నువ్వు తెచ్చుకో అక్క అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. సో ఓకే నేను చేస్తాను, నువ్వు నాకు పిండిని ఎవ్రీ టైం ఆ రవ్వని కొంచెం వాటర్ కోసి పిసుకుతూ ఉండాలి చేతులు, ఎందుకంటే అక్కడక్కడ లమ్స్ ఫామ్ అవుతాయి, ఖచ్చితంగా ఫామ్ అవుతాయి. ఇదేమో ఉప్మా రవ్వ కాదు కదా, నార్మల్ అంటే మనం ఆయిల్ వేసి ఉప్మా చేయట్లేదు కదా. సో ఖచ్చితంగా లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి, కాబట్టి లమ్స్ ఫామ్ అవ్వకుండానే కలపండి. ఒకవేళ ఫామ్ అయితే వాటిని మంచిగా పిసుకుతూ పావుల్లో వేసేసుకోండి, పావు పరికరం సాచాలో వేసుకోండి. దాన్ని ఇక్కడ కళ్యాణి గారు మొహానికంతా ఉగ్రవాదులాగా అట్లా కట్టేసుకుంటారు, ఎందుకంటే ఎండ కొడుతుంది. సో మన ఫేస్ పైన ట్యాన్ అవ్వద్దు, బాడీ పైన అయినా పర్లేదు అని చెప్పేసి నేను మొహానికి అట్లా కట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏముందండి, నేను చక్కగా వడియాలు వేసుకుంటూ కూర్చున్నాం. ఈ వడియాలు మేము ఎప్పుడు వేసాం అనుకుంటారు, 11:30కి వీళ్ళు గుడికి పోయి వచ్చినాక. నేను స్నానం చేయలేదండి, వాళ్ళమ్మ అక్క స్నానం చేసి గుడికి వెళ్ళేసి వచ్చేసింది. వచ్చాక మేము వడియాలు వేయడం స్టార్ట్ చేసామండి. మనకి 10:30 తర్వాత 12:30 వరకు వేసామంటే ఆలోచించి ఇంత పెట్టి, అసలే రోహిణి ఎండలు చాలా ఎక్కువ ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండల్లో మేము పైన అంతసేపు అంతసేపు ఉండి వడియాలు వేసాము. ఈలోపు నేను కిందికి 2 సార్లు వెళ్ళి చిన్నోడికి పాలు ఇచ్చి వచ్చాను అనమాట. సో ఇంకా ఇవన్నీ లిటరల్లీ మనం సింగిల్గా పెట్టుకునే పనులు కావు, అయితే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఈ పనులు పెట్టుకోవచ్చు. సో చేదువానికి నేనే తినబెట్టి చిన్నోడు నేను చూసుకున్నాం అన్నాడు, ఇట్లాంటి పనులు అవ్వవు. కానీ మొత్తానికైతే మా అక్క వచ్చినప్పుడు వడియాలు పెట్టించుకున్నాను, హ్యాపీనెస్ నాకు. నాకు ఈ వడియాలు చాలా ఎక్కువ ఇష్టం, ఎందుకో తెలీదు. సో 2 పావులనిగా ఒక పావులో ఒకసారి పెట్టిస్తూ ఉన్నాను. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ అన్నం, ఈ ఉప్మా ఎంత కమ్ముగా ఉంది తెలుసా, మస్తుంది. ఇంకా రేపు టమాటో వడియాలు పెడతాను, టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయి కానీ 1 కిలో నా వరకు పెట్టక్క అని చెప్పాను. ఈ అన్ని వడియాలు మా అక్కకు సగం నాకు సగం అన్నమాట, ఎందుకంటే ఊళ్ళో వాళ్ళకి కోతులు ఉండవల్ల ఏది వీలు పడట్లేదు. దాని మా అక్క వాళ్ళకి షాప్ ఉంటుంది, మా అక్క చాలా బిజీ అండి. కానీ ఎక్కువ
పనివంతురాలు అంటారు చూడండి అట్లా అన్నమాట. చాలా ఎక్కువ కష్టపడుతుందండి, ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంది, ఖాళీగా అయితే కూర్చోదు. మా కజిన్ సిస్టర్ ఇంకా వారంత ఎక్కువ వస్తే హ్యాపీగా ఉండేది, కానీ తనకి కుదరలేదంట. స్కూల్ టీచర్ కదా, ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోద్ది, ఇంకా వాళ్ళు ఆడపడుచు వాళ్ళు రావడం, ఇంకా ఏదో పనులు ఉండడం వల్ల అక్క రాలేదన్నమాట. ఇంకా అక్క వస్తే ఇంకా బాగుండేది, భలే టైంపాస్ అయ్యేది. ఇంకా తను పెద్ద, ఈ అక్క పెద్దది కదా, సో మాట్లాడుకుంటా కానీ ఏదైనా లిమిటెడ్ అన్నమాట. అదే మారుం దగ్గర ఏమన్నా చాలా సిల్లీగా మంచిగా ఉంటుందండి, ఇద్దరం కలిసి పెరిగాం కదా, చాలా బాగుంటుంది మా కన్వర్జేషన్ కూడా. సో ఇంతే లాస్ట్ ఇది. ఈ తర్వాత ఏం చేసామంటే, ఈ అప్పడాలు ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఇమీడియట్గా దానికి సంబంధించిన గిన్నెలను నానబెట్టేసుకోవాలి, నానబెట్టుకొని తోమేసుకోవాలి. ఒక 2 గంటలు నానబెట్టాలి, లేకపోతే ఆ ఎండి ఎండి అయిపోయి అంత గలీజ్ ఉంటాయి. సో ఇది ఎండలో కష్టపడుతున్న కళ్యాణ్ క్యాప్షన్ పెట్టి మా అన్నయ్య ఈ సీన్ తీస్తూ ఉన్నాడు అనమాట. చూసారు ఎంత కష్టపడుతున్నాను, నిజమే కదండి, కానీ బాగా అనిపిస్తాయి అందరం కలిసి చేస్తే. లైక్ మాకు రమ్య వాళ్ళు వచ్చినప్పుడు, రమ్య అత్తే మేము ఏం చెప్తా తెలియదు, కానీ పొద్దంతా వట్టి గడుస్తుంది, ఏ పనులు కావండి. కానీ మాక చూసిరా అత్తే వేస్తే చేయదని కాదు, కానీ ఏంటో మేము ముచ్చటెట్టుకుంటా లేజీ అనమాట. మేము అత్తమ్మ నేను రమ్య ముగ్గురం కూడా వెనకాల నుంచి పొడిసే వాళ్ళు, లేకపోతే ఏమి చేయమన్నట్టుగా లేజీ కూర్చుంటాం అనమాట. కానీ మాకు అట్లా కాదు, ఏదైనా ఒక మాట అనగానే టకటక చేస్తూ ఉండింది. మా అక్క చూస్తే మా సందే గుర్తొస్తుంది, మా సందే చాలా పనివంతరాలు, ఎప్పుడైతే ఒక పని చేస్తూనే ఉంటుంది. సో ఇవి ఎండిన ఎండలేదనేది రేపు చూపిస్తాను, కానీ చిన్న షూట్ చేశాను ఇలాగ అంతేనండి. బై బై, టాటా, టేక్ కేర్. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి మీరు, ఓకేనా? ఒక్కరోజుకి ఎండి.